జగన్ ధైర్యం ఏంటి? జగన్ తండ్రి కంటే కూడా కరుణామయుడైపోయారు. వైఎస్ఆర్ కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు. ఉమ్మడి ఏపీకి సీఎం అయి ఉండి కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ అవసరమైనంత మేరకే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ఓ విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాళలో నడిపించారు. ఇక ఆయన తలుచుకుంటే ఆనాడు నిధులకు కొదవలేదు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ఒక్కటి చాలు, బంగారు గనిగా ఉండేది. ఇక కేంద్రం సాయం ఎటు ఉంది? అన్నింటికీ మించి ఆర్థిక నిపుణుడు, రాజనీతి కోవిదుడు రోసయ్య ఆర్థిక మంత్రిగా పక్కనే ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. మొత్తానికి తనకున్న విశేషం అనుభవం. మంది మార్బలంతో హామీలు అమలు చేయడం అంటే వైఎస్ఆర్కి నల్లేరు మీద నడకలా ఉండేది. ఆయనతో పోలిస్తే జగన్కి అన్నీ ప్రతికూలతలే. మరి జగన్ ఏ విధంగా ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు? దీని వెనుక ఆయనకు ఉన్న ధైర్యం ఏంటి అన్న చర్చ తలపండిన రాజకీయ పార్టీలకే కలుగుతోంది. సగటున నెలకు పదుల సంఖ్యలో పథకాలు జగన్ ప్రవేశపెడుతున్నారు. ఒకదాని తర్వాత మరొకటి ఇలా వరుసగా ప్రారంభించేస్తున్నారు. ఒక్క అక్టోబర్ నెలనే తీసుకుంటే 2వ తేదీన గ్రామ సచివాలయాలను ప్రారంభించిన జగన్ 4వ తేదీన ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఏడాదికి ఆర్థిక సాయంగా ప్రకటిస్తూ వైఎస్ఆర్ వాహన మిత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు పేరిట మరో పథకానికి అనంతపురంలో అంకురార్పణ చేశారు. ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కూడా అక్టోబర్ నెలలోనే ఉంది. నవంబర్, డిసెంబర్తో పాటు వచ్చే ఏప్రిల్ వరకు పథకాల పండుగ పేరిట పెద్ద క్యాలెండర్నే జగన్ తయారు చేసుకున్నారు. మరి ప్రతి పథకానికి 1,000 కోట్లు ఖర్చు, లక్షల్లో కోట్లలో లబ్ధిదారులు ఉన్నారు. మరి వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏపీ చూస్తే ఆర్థికంగా భారీ లోటుతో ఉంది. మరి జగన్ ఎలా తెస్తారు 1,000 కోట్లు అన్న సందేహం కలుగుతోంది. జగన్ ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఒక్కో పార్టీ ఒక్కో రకంగా స్పందిస్తోంది. తెలుగుదేశం పార్టీ అయితే ఇవన్నీ తాము ఎప్పుడో ప్రవేశపెట్టేస్తామని అంటోంది. తాము పెట్టిన వాటినే పేర్లు మార్చి జగన్ మ్యాజిక్ చేస్తున్నారని అంటోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పథకాలు ప్రారంభం వరకు ఓకే, కానీ వాటిని అమలు చూసుకోవాలని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరితేనే సార్థకత అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారంటే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, సంపన్న రాష్ట్రంగా ఏపీ ఉంది అని వెటకారం ఆడుతున్నారు. అన్ని పార్టీలకు తెలుసు ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని. ఇక వైసీపీ సర్కారులోని మంత్రులకు కూడా తెలుసు ఈ పథకాలు పెనుభారంగా ఉన్నాయని. అధికారులకు చాలా బాగా తెలుసు ఇలా పథకాలు ప్రవేశపెట్టుకుంటూ పోతే నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్న ధ్యాస వారికుంది. మరి ఇందరికీ తెలిసిన సంగతి జగన్కు తెలియదనుకోగలమా? పథకాలు ప్రకటించిన జగన్ వాటి అమలు కూడా ఎలా చేయాలో తెలుసుకునే ఉంటారు కదా అంటున్న వారు కూడా ఉన్నారు. అయితే జగన్ కేబినెట్లో మరో రోసయ్య లేడు. ఏపీలో హైదరాబాద్ లాంటి రాజధాని కూడా లేదు. కేంద్రంలో నిధులిచ్చే సొంత పార్టీ సర్కార్ అంతకంటే లేదు. కానీ ఉన్నది జగన్ గుండె నిబ్బరమే. వరాలు ఇచ్చేవారికి హృదయమే ఉంటుంది, డబ్బుల సంగతి తరువాత వస్తుంది. జగన్ ఆ విధంగా మనసున్న మహారాజుల వరాలు ఇస్తున్నారు.